హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సంక్రాంతికి మేము ఏం చేసామనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో మార్నింగ్ మార్నింగే నేను యాపిల్, బీట్రూట్, క్యారెట్, కుకుంబర్, కివి ఇవన్నీ వేసి జ్యూస్ చేశాను. సో ఫస్ట్ అందరూ స్నానాలు చేసేసాక ఫస్ట్ జ్యూస్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ మమ్మీ వచ్చేసి ఒక రెసిపీ చూపిస్తుంది, సో అది ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇన్స్టెంట్ దోశ అనమాట. ఒక 15 మినిట్స్లోనే మనం దోశ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా, దానికి ఏం కావాలనేది ఇప్పుడు షేర్ చేస్తాను. సో అటుకులు కావాలండి. సో ఈక్వల్ రేషియోస్ తీసుకోవాలి. సో అందుకే ఒక కప్ మెజర్ చేసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మేము ఒక కప్ తీసుకున్నాము. సో ఆ కప్లో ఒక 2 కప్స్ ఆఫ్ అటుకులు తీసుకున్నాము. ఇప్పుడు నేను ఒక 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇందులో యాడ్ చేస్తాను. ఆ మూడు కూడా ఈక్వల్ రేషియో. మీరు ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాస్తో అన్నీ తీసుకోవచ్చు. సో ఇక్కడ 2 కప్స్ ఆఫ్ అటుకులు యాడ్ చేసుకున్నాను కదా. సో ఇవి ఒకసారి వాష్ చేసుకొని మనం వాటర్తో నానబెట్టుకోవాలన్నమాట. వాటర్ అనేది మీ ఇష్టం. అవి కొంచెం ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. అండ్ అటుకులు కూడా చాలా ఫాస్ట్గానే నానిపోతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అందుకని నేను 15 మినిట్స్ అని చెప్పాను. సో ఆ 15 మినిట్స్ వచ్చేసి జస్ట్ ఇవి నానడానికే. అటుకులు కూడా జస్ట్ 15 మినిట్స్లో రెడీ అయిపోతాయి. అండ్ మీన్ వైల్ మనం ఒక మిక్సీ జార్లో అన్నీ మిక్స్ చేసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా దాంట్లోనే నానబెట్టుకుంటున్నాము. సో బోంబే రవ్వ ఉంటుంది కదా, వైట్ ఉప్మా నూక. సో అది కూడా మనం అటుకులు ఎంత తీసుకున్నామో అదే ఈక్వల్ రేషియోలో ఒక 2 కప్స్ వరకు బోంబే రవ్వ తీసుకోవాలి. ఇంకా మిక్సీ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా అందులో నానబెట్టేసుకోండి మీ జార్ పెద్దదైతే కనుక, లేదంటే అన్నీ సపరేట్గా నానబెట్టుకోండి. అండ్ ఇందులోనే కర్డ్ వేస్తున్నాను అనమాట. సో ఫ్రెష్ కర్డ్ అది కూడా 2 కప్సే. ఈ రెండు ఎందుకు నానబెడుతున్నా అంటే రవ్వ, బొంబే రవ్వ చాలా తొందరగా పీల్ చేసుకుంటుందండి. సో అటుకుల్లో వేస్తే అది కూడా ప్రాపర్గా నానదు. అందుకే ఎలానో కర్డ్ అయితే వాటరీగా ఉంటుంది కాబట్టి రవ్వ వాటర్ కలిపి నేను ఒక దాంట్లో నానబెడుతున్నాను. సో 2 కప్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. సో ఒక కప్ అలా వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ మనం ఒకసారి అలా కలిపేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఉప్మా రవ్వ కూడా ఒక 15 మినిట్స్లో నానిపోతుంది మనకి. సో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ఏంటి లేదు అన్నప్పుడు ఇది డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం తింటున్నాను, మమ్మీ చేశారు అంతకుముందు, కానీ నేను ఎప్పుడు తినలేదు. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేదన్నమాట. సో అందుకనే ఇది ప్రిపేర్ చేస్తా అన్నారు. సో నేను ఎలానో చూపించలేదు కదా ఈ రెసిపీ, నాకు తెలీదు మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను షేర్ చేద్దామని అనుకున్నాను. డిఫరెంట్గా ఉంటుందండి, రెగ్యులర్ దోశ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే స్మూత్గా. సో చూసుకున్నారు కదా, ఈ రెండు కలుపుకొని జస్ట్ ఒక 15 మినిట్స్ అలా మనం పక్కన పెట్టేసుకుంటే మనకి తొందరగానే అయిపోతుంది. సో ఇవన్నీ నానిపోయాక 15 మినిట్స్ తర్వాత అన్నీ టుగెదర్ మిక్సీ చేసేసుకోవడమే. మీ మిక్సీ జార్ని బట్టి ఒక్కొక్కటి పేస్ట్ చేసుకొని సపరేట్గా చేసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ మాత్రం కరెక్ట్గా ఉండాలండి, మరీ లూజ్గా ఉండకూడదు. ఈ దోశ బ్యాటర్కి అయితే నేను చూపిస్తాను ఇందులో ఎలా ఉండాలో. జస్ట్ స్మూత్గా ఏమీ గ్రాన్యూల్స్ లేకుండా మిక్సీ చేసుకోవడమే. సో చూసారు కదా, మనం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను. దోశకి మరీ లూజ్గా ఉండకూడదండి. సో చూసారు కదా ఇక్కడ మమ్మీ కలుపుతారు. సో సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మమ్మీ కలిపిన బ్యాటర్ ఉంటుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీలో చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పాన్ కేక్స్ టైప్ లాగా వస్తాయి అన్నమాట. అంటే ఆ థిక్నెస్ అనేది పాన్ కేక్ స్టైల్లో వస్తుంది. సో చూసారు కదా, జస్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటాయి. అండ్ పుల్లగా ఎక్కడ ఏమి ఉండదండి, ఇంక మీరేం మిక్స్ చేయక్కర్లేదు. సాల్ట్ అవి వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ కుకింగ్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే సంక్రాంతి అంటే పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం అనమాట. సో అది నేను ఎప్పుడు షేర్ చేయలేదు కాబట్టి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం మార్నింగ్ కుకింగ్ చేయాలి. సో కలగూర అంటారనమాట, అంటే 9 కానీ 11 కానీ 5 కానీ రకాల కూరగాయలు వేసి కర్రీ చేయాలి. సో నేను మార్నింగ్ స్నానం చేసేసి ఇంకా అదే స్టార్ట్ చేశాను. ఒక పక్కన రసం పెట్టేశాను ఫస్ట్, అండ్ ఒక పక్కన పప్పు కూడా పెట్టాను, ముద్దపప్పు. సో ఆ రెండు అవుతున్నాయి కదా, స్టవ్ ఖాళీ లేదండి. మెయిన్ వెల్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. సో మీ చూపించాను కదా, సో ఏ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. 9 వెరైటీస్ అలా ఉండాలి, అంటే 9 కానీ 11 కానీ అలా ఉండాలి. సో నాకు దొరికినంత వరకు ఒక 9 వెరైటీస్ వరకు తెచ్చుకున్నాను. అండ్ అందరూ ఉన్నాం కదా, సో అత్తయ్య, నేను, తను మాత్రం బ్రేక్ఫాస్ట్ చేయము ఆ రోజు. ఎందుకంటే పెద్దలకి బట్టలన్నీ పెట్టుకున్నాక అప్పుడు ఏమైనా తింటాం, అప్పటి వరకు ఏం తినము. అండ్ మమ్మీ డాడీ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో మీన్వైల్
వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసేసాక అప్పుడు ఇంక వంట స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇవన్నీ కుకింగ్ స్టార్ట్ చేస్తే 2 బర్నర్ మీద అన్ని అవ్వవు, సో ముందు వాళ్ళకి వేసేసి ఇంకా ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా కర్రీకి ఒకదాని తర్వాత ఒకటి స్టవ్ ఖాళీ అయినప్పుడల్లా చేస్తూ ఉన్నాను. అండ్ కలగూరు కూడా ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదండి, అందరికీ ఆనవాయితీ ఉండదు. సో మాకైతే కలగూరు చేసుకుంటాము. సో ఆ రెసిపీ అయితే మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. మామూలుగా అలానే సంక్రాంతి అప్పుడే వండుకోవాలని లేదు, సో ఎప్పుడైనా వండుకోవచ్చు మన దగ్గర వెజిటేబుల్స్ అన్ని తక్కువ ఉన్నప్పుడు. సో రెసిపీ తెలియని వాళ్ళ కోసం షేర్ చేద్దాం అనుకున్నాను. చాలా చాలా ఈజీ అండి, సింపుల్ కూడా. అండ్ నేను కూడా ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే ఎప్పుడు మమ్మీ వాళ్ళ దగ్గర అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటాం కదా, సో వాళ్ళు చేసుకునే వాళ్ళు, బట్ ఈసారి అన్నీ నేనే చేశాను. సో ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ అలానే చిల్లీస్ ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో కారం కన్నా చిల్లీస్ ఎక్కువ ప్రిఫరబుల్ కాబట్టి నేను ఒక 5 చిల్లీస్ వరకు యాడ్ చేసుకున్నాను. అండ్ ఆనియన్స్ అవి ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు మసాలా టైప్ కావాలంటే, లేదంటే డైరెక్ట్గా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. నేను బంగాళదుంప, వంకాయ్, అలానే గోబీ, చిక్కుడుకాయ్, కంద, ఇంకా గుమ్మడికాయ, ఇంకా చిలకడ దుంప, ఇలా మన దగ్గర ఎన్ని ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నేను అన్ని రకాలు యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకొని ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకున్నాను. సో కొంచెం చిన్న ఫ్లేమ్లో మగ్గించుకుంటే మంచిదండి, ఎందుకంటే కొన్ని కూరగాయలు చాలా తొందరగా మగ్గిపోతే కొన్ని చాలా కొంచెం టైం పడుతుంది కదా, సో కందలాంటివి టైం పడతాయి మగ్గడానికి. అండ్ పప్పు ఇవన్నీ తొందరగా అయిపోతాయి కాబట్టి ముందే చేసేసుకున్నాను. సో సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. సో పప్పు చాలా కొంచెమే చేశానండి, ఎందుకంటే మాకు ఈవినింగ్ ట్రావెల్ ఉందన్నమాట, సో పప్పు అంటే గ్యాస్ కదా, సో ఎక్కువ ఎక్కువ వేసుకోరని చెప్పి చాలా కొంచెమే చేశాను. ఇంకా రసం, ఇంకా కర్రీ ఇవన్నీ ఉంటాయి కదా, అండ్ అవి పక్కన పెట్టేసుకొని, సో కర్రీ చూసారు కదా మగ్గుతూ ఉన్నాయి, మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ అవి మనం చెక్ చేసుకోవాలండి, మెయిన్ దుంపలు లాంటివి చెక్ చేసుకోవాలి, కంద ఇలాంటివి, ఆలుగడ్డ. సో అవి చెక్ చేసుకొని కొంచెం మగ్గిపోయాయి అనిపించినప్పుడు ఒక 2 టమాటోస్ అలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో ఎక్కువ ఎక్కువ అవసరం ఉండదండి, ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ అవసరం ఉండదు, గ్రేవీ బాగా వస్తుంది. అండ్ ఒకసారి కలిపేసుకొని మనం లిడ్ పెట్టేసుకోవడమే. సో చూసారు కదా టమాటోస్ కూడా మగ్గిపోయాయి తొందరగానే. అండ్ ఇప్పుడు మనం కారం, పసుపు, ఇంకా సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని అన్ని యాడ్ చేసేసుకోవడమే. జస్ట్ నార్మల్ కర్రీ ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి. అండ్ మసాలా ఎవరైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇదే స్టేజ్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను మసాలాస్ ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ముందంతా నాన్ వెజ్ అది తినుంటాం కదా, సో ఇంకా ట్రావెల్ ఒకటి ఉంది ఎందుకులే అని చెప్పి నేను నార్మల్గానే చేసేసాను మసాలా యాడ్ చేయకుండా. సో వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. అండ్ ఈ కర్రీ మేము ఎస్పెషల్లీ సంక్రాంతి టైంలోనే చేసుకుంటామండి, చాలా రేర్ నార్మల్ టైమ్స్లో చేసుకోవడం. సో చూసారు కదా ఆల్మోస్ట్ కర్రీ అంతా మగ్గిపోయింది, ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకొని రెడీ అయిపోయినట్టే కర్రీ. సో ఆ రోజు చాలా లేట్ అయిపోయిందండి, ఇంకా అన్నీ చేసుకోవాలి కదా పనులన్నీ, రైస్ అదంతా పెట్టుకొని. అండ్ మేమైతే ట్రావెలింగ్కి బ్యాగ్స్ కూడా ఏం సర్దుకోలేదు, ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటున్నప్పుడు మమ్మీ వాళ్ళందరినీ సర్దుకోమని చెప్పాను. అండ్ నేను మా హస్బెండ్ అయితే ఇంకా అసలు ఏం వేసుకోవాలి ఏంటి ఏం డిసైడ్ అవ్వలేదు, బట్ లగేజెస్ అంతా మాత్రం చాలా ఎక్కువైపోయాయండి, తను చెప్తూనే ఉన్నారు చాలా తక్కువ తీసుకొని సర్దుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది అని. సో ముందు వంట చేసేటప్పుడు మధ్య మధ్యలో వచ్చి ఇంకా తను అన్నీ తీసి పెట్టాను, సో తను ప్యాన్స్ అవి తీసుకుంటున్నారు. సో ఫస్ట్ తను లగేజ్ తీసాము, మెయిన్ వైల్ ఇంకా అత్తయ్య వాళ్ళు అలానే మమ్మీ వాళ్ళు అందరూ ప్యాక్ చేసేసుకున్నారు, ఇంకా అందరికీ ఒకసారి అంటే అవ్వదు కదా. ఇంక నేను వంటగదిలో ఉన్నాను కాబట్టి నా థింగ్స్ ఏమి నేను ఇంకా తీసుకోలేదు, జస్ట్ గ్యాప్ ఉన్నప్పుడు మాత్రం వచ్చి తీసుకుంటా ఉన్నాను. అండ్ తనకి ఏదో వర్క్ ఉందని వర్క్ చేసుకుంటున్నారు, సో ముందు రోజు కంచి వెళ్ళొచ్చాను కదా, సో ఆ వర్క్ అంతా పెండింగ్ ఉండిపోతే అన్నీ చూసుకుంటున్నారు ప్యారలల్గా. అండ్ మా ట్రిప్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ అనుకుంటా, సో అందుకే ఇంక వర్క్ అది చూసుకుంటున్నారు. అండ్ కర్రీ అంతా అయిపోయిందండి, సో రైస్ కూడా పెట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మాకు స్వీట్ వచ్చేసి పొంగడాలు, అప్పాలు వేస్తారనమాట. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనమే ఉంటుంది కదా, సో దానికోసమే బియ్యం నానబెట్టాను నైటే. అండ్ మార్నింగ్ అది మిక్సీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వరకు నేను చేశానండి పొంగడాలు, అవన్నీ అత్తయ్య వేస్తారు, ఎందుకంటే అది పాకం కరెక్ట్గా తెలియాలి ఆపాలకి, అవి నాకు ఐడియా లేదు, నేను ఎప్పుడు వేయలేదు. సో ఇంకా అత్తయ్య చేస్తున్నారనమాట. సో ఆ స్వీట్ అత్తయ్య చేసేలోపు నేను
ఇంకా దేవుడి దగ్గర అన్నీ సదురుదాం అని అనుకున్నాను. అండ్ మాకు చెప్పాను కదండి, పెద్దలు అంటే మా అత్తయ్య వాళ్ళ తరపున మా వాళ్ళ మామయ్య గారు, వాళ్ళ అత్తయ్య గారు, ఇంకా మా మావయ్య గారు, ఇంకా వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ బట్టలు పెడతాం అనమాట సంక్రాంతికి. యాక్చువల్గా మమ్మీ వాళ్ళు ఇంకా మా రిలేటివ్స్ అందరూ పెట్టుకుంటారండి, బట్ మమ్మీ వాళ్ళు ఇయర్ ఇక్కడికి వచ్చేసారు కదా, సో మా తాతయ్య వాళ్ళకి పెట్టుకోలేదు. అంటే ఆ ఇయర్లో ఎప్పుడో ఇంకొక రోజు ఉంటుంది, దసరా ముందు ఎప్పుడో పెట్టుకుంటారు, సో ఇంకా అప్పుడు పెట్టుకుంటామని చెప్పి ఈ ఇయర్ మా దగ్గరకు వచ్చారనమాట. యాక్చువల్గా ఎవ్రీ సంక్రాంతికి అదే జరుగుతుంది, ఇంట్లో పెద్దలకు పెట్టుకుంటారు కాబట్టి మోస్ట్లీ సంక్రాంతి అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళరు. అండ్ మా సైడ్ వచ్చేసి అత్తయ్య వాళ్ళు సంక్రాంతికి పెట్టుకుంటారండి పెద్దలకి, బట్ మమ్మీ వాళ్ళు వచ్చేసి కనుమకు పెట్టుకుంటారనమాట. సో మాలోనే కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ దేవుడి కోసం ఇంకా పువ్వులు అవి ఉంటే అవన్నీ దండ కింద గుచ్చుతున్నారు. ఇంకా పూజ మేము అందరం రెడీ అయ్యి ఫోటోషూట్ అనుకున్నాము శారీస్ వేసుకొని, సో అందుకే చెల్లి పూజ రెడీ అయి ఉన్నారు. నా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట, నా కుకింగ్ అంతా అయ్యి ఎప్పుడు అవుతుంది అని. అండ్ అత్తయ్య ఆపాలు అవి వేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా సర్దుతున్నాను. యాక్చువల్గా పీటల మీద పెడతారండి, పీటలు అవన్నీ పైన ఎక్కడ పెట్టామో గుర్తులేదు ఇంటికి వచ్చినప్పుడు. సో ఇంకా టీపై ఉంటే అత్తయ్య బెడ్రూమ్లోనే కదా దేవుణ్ణి పెట్టుకున్నాము, సో టీపై ఉంటే టీపై పైన వేసి పెడుతున్నాను అనమాట. ఇలాగా దీపారాజన అంతా చేసి ఇంకా మేమేవైతే పిండి వంటలు అన్నీ చేస్తామో అవన్నీ పెట్టుకోవాలన్నమాట. వాళ్ళ పేరు చెప్పి బట్టలు పెట్టుకొని మేము చేసినవన్నీ ఆ రోజు పెట్టుకోవాలి. సో దానికోసమే అదంతా రెడీ చేస్తున్నాను. సో చూసారు కదా ఇంకా వండడం అన్నీ అయిపోయాయి. ఇంక మేము వండినవన్నీ ప్రతీది పెట్టుకోవాలన్నమాట, ఫ్రూట్స్ అలానే ఇంకా రేగిపళ్ళు అవన్నీ పెట్టుకోవాలి. రేగిపళ్ళు నాకు దొరకలేదు, ముందు రోజు కంచి వెళ్ళి వచ్చాం కదా చాలా లేట్ అయిపోయింది, చెరుకు వరకు దొరికితే అది ఒకటి తీసుకొచ్చాను ఫ్రూట్స్ అవి. సో చూసారు కదా ఆపాలు అండ్ పొంగడాలు ఇంకా పప్పు చారు పెరుగు కర్రీ అన్నీ పెట్టుకుంటారు. సో మీలో ఎంతమందికి ఇలాంటివి చేసుకుంటారో నాకైతే తెలియదు, బట్ మేమైతే చేసుకుంటాము. సో చూసారు కదా జస్ట్ అన్ని ఇలా పేర్చుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంక అంతా అయ్యాక దీపారాజన చేసుకొని దండం పెట్టుకోవాలి. అండ్ ఎవ్రీ ఇయర్ అత్తయ్య చేస్తారు రాజమండ్రిలో, వాళ్ళ మావయ్య గారికి అత్తయ్య గారికి అదంతా, బట్ ఈ ఇయర్ ఇక్కడ ఉన్నాం కదా సో ఇంకా నేను నేర్చుకోవాలి కాబట్టి ఇంక అన్నీ నేను చేస్తానని చెప్పి అన్నీ నేను చేశాను. అంటే మనము అన్నీ తెలుసుకుంటూ ఉండాలి, ఎప్పుడూ ఒకటే స్టేజ్లో ఉండిపోలేం కదా. సో అందుకని అనమాట ఇంక అన్నీ నేను సర్ది నేను చూసుకున్నాను. అండ్ ఇదే ఫస్ట్ టైం, నేను మా ఇంట్లో కూడా ఎప్పుడు ఇలాంటివి ఏం చేయలేదు, ఎందుకంటే మమ్మీ వాళ్ళు అన్నీ చేసుకుంటారు కాబట్టి. అండ్ మా పూజ దండం అన్నీ అయ్యేటప్పటికి అరౌండ్ 1 అవుతుంది, ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ వేసుకుంటున్నాము. యాక్చువల్గా లంచ్ చేసేమన్నారు, బట్ మమ్మీ చేసిన బ్యాటర్ అంతా ఉండిపోయింది. అండ్ మేము ఈవినింగ్ అలా ట్రిప్కి స్టార్ట్ అయిపోతున్నాం కాబట్టి ఇంకా పడేయాలని చెప్పి ఇంకా దోశ వేసుకున్నాను నేను కూడా టేస్ట్ చూడాలని. సో చూసారు కదండి పాన్ కేక్ స్టైల్లో అలా వేసుకోవాలి, చాలా స్మూత్గా చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయ్యాక పూజ ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా ఎనర్జీ కూడా లేదు రెడీ అవ్వడానికి. ఇంకా పూజ ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుందనమాట, ఇంకా మా చెల్లి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని డ్రెస్ చేంజ్ చేసుకుంది. అండ్ అన్నీ అయ్యాక ఇంకా లంచ్ అంతా అయ్యాక అప్పుడు నా ప్యాకింగ్ స్టార్ట్ చేశాను, ఇంకా టైం లేదు ఒక 1/2 అవరే ఉంది. సో నేను ఇవే తీసుకెళ్తున్నానండి, బాడీ క్రీమ్ ఇదన్నీ బాడీ వాష్లో బాడీ షాప్లో తీసుకున్నాను అనమాట, టోనర్ ఒకటి, ఇంకా సీసీ క్రీమ్ తీసుకెళ్ళాను కానీ యూజ్ చేయలేదు. ఇంకా అలోవేరా జెల్ తప్పకుండా క్యారీ చేస్తాను నేను, అలానే ఐబ్రో పౌడర్ అండ్ ఐ షాడో ప్యాలెట్ అండ్ చిన్న క్లిప్స్ కోమ్స్ ఇలా చిన్నగా నా ప్యాక్ అయితే సర్దుకున్నాను అనమాట, ఒక 2 వాచెస్ అలాగా. ఇంకా డ్రెస్సెస్ అవన్నీ చాలా ప్లాన్ చేశానండి సంక్రాంతికి, బట్ ఏమీ అవ్వలేదు. సో చూసారు కదా లిప్స్టిక్ షేడ్స్ అవి నా దగ్గర 3 ఉన్నాయి, ఇంకా అవి 3 అండ్ ప్లమ్ నైట్ క్రీమ్. సో ఎక్కువ కూడా ఏం తీసుకెళ్లేదు, జస్ట్ ఇవన్నీ ఒక చిన్న బ్యాగ్లో పట్టినంత వరకు తీసుకెళ్ళాను. అండ్ డ్రెస్సెస్ అయితే మా హస్బెండ్ అసలు తిడుతూనే ఉన్నారు, ట్రిప్లో అంతా మంచి మంచి కొనుక్కున్నావు ఏం పెట్టుకోలేదు అన్ని సింపుల్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టాప్స్ వేసుకుంటాను సంక్రాంతికి అని, నేను అందుకే ఇవేం షేర్ చేయలేదు కూడా మీతో. ఇవన్నీ కొత్తవే బట్ చాలా సింపుల్గా వేసుకొచ్చావు, మంచి మంచి కొనుక్కున్నావు, ట్రిప్స్లో ఫొటోస్ ఉంటాయి కదా అంటూనే ఉన్నారు ప్రతిరోజు, బట్ అవన్నీ చాలా హెవీగా ఉన్నాయి. నేను సపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను. హలో, అందరూ ఏం చేస్తున్నారు? సో వ్లాగ్ అంతా చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి, నాకు అస్సలు టైం కుదరలేదండి మాట్లాడడానికి, చాలా బిజీగా ఉన్నాము. అండ్ ఇంట్లో జనం కూడా ఎక్కువ ఉన్నారు కదా, సో లేచి ఇల్లంతా పనులన్నీ చేసుకుంటూ
ఇంకా ఈరోజు మావయ్య గారికి బట్టలు అవి పెట్టుకున్నాం కదా, ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా కావాల్సినవన్నీ కుక్ చేసుకుంటూ ఫుల్ బిజీ ఉన్నాం. చూసారు కదా, నేను బ్రేక్ఫాస్ట్ కూడా 1 o'clockకి చేశాను, అస్సలు కుదరలేదు మాట్లాడడానికి. అండ్ ఈరోజే ట్రావెలింగ్ కూడా ఉంది, నేను మీకు ఇంటిమేట్ చేయలేదు కదా. సో మేమైతే ఇప్పుడు కేరళ వెళ్తున్నాము, ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 7కి అండ్ మాకు రైల్వే స్టేషన్ చాలా లాంగ్. సో మేము 5:30కే స్టార్ట్ అవ్వాలి అండ్ లంచ్ అన్నీ అయ్యేటప్పటికి అరౌండ్ 3 అలా అయింది. ఇంకా ఊరు వెళ్తున్నాము ఒక 4-5 డేస్ అంటే ఇంట్లో అన్నీ క్లియర్ చేసుకోవాలి కదా. సో అన్నీ చేసుకొని జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము ఒక 1/2 గంట. సో ఇంక అందుకే ఇప్పుడే మాట్లాడేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము అండ్ ఇక్కడ నుంచి మీకు ట్రావెల్ బ్లాగ్స్ అన్నీ వస్తాయి. అండ్ నేను ప్రామిస్ చేశాను కదా మమ్మీ వాళ్ళు వచ్చిన అన్ని డేస్ నేను మాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేస్తానని. అండ్ మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ ఈ రోజు అయితే నేను కొత్త డ్రెస్ ఏం వేసుకోలేదండి, సింపుల్గా ఒక కొత్త టాప్ ఉంటే అది వేసేసుకున్నాను. సో ఇలా స్టిచ్ చేయించుకున్నాను సింపుల్గా. సో ఈ టాపే వేసేసుకున్నాను, వేసుకుందాం అనుకున్నాను పనులన్నీ అయ్యాక, బట్ టైం ఎక్కడ కుదరలేదు ఇంక అందుకే వేసుకోలేదు. ఇంకెళ్ళనో ట్రిప్కి వెళ్తున్నాం కదా అని కొన్ని టాప్స్ అవి పెట్టుకున్నాము. లగేజ్ కన్స్ట్రెయింట్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. సో అన్నీ ఆలోచించుకొని సింపుల్గా సర్దేసుకున్నాము. ఇంకా అందరు రెడీ అయిపోయారు, మేమైతే స్టార్ట్ అయిపోతాము. అండ్ మా సంక్రాంతి అయితే బిజీ బిజీగా ఇలా గడిచిపోయింది. అండ్ ఈ బ్లాగ్ అయితే నేను రైల్వే స్టేషన్ వెళ్ళే వరకు కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ హోప్ మా సంక్రాంతి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. పెద్దగా నేను చేసింది ఏం లేదు, ఇంట్లో మేము ఏం చేసుకుంటాను మీ అందరితో షేర్ చేసుకున్నాను అంతే. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసే కూడా నాకు ఇదే ఫస్ట్ సంక్రాంతి. సో అది ఇంకా బ్లాగ్ అంతా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ చూస్తుండే కానీ టైం కూడా అయిపోయింది, జస్ట్ ఇలా బ్యాగ్ అంతా సింపుల్గా ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంకా అత్తే వాళ్ళందరూ కిందకి వెళ్ళిపోయారు, నేను లోపల ఇంకా చిన్న చిన్నవి ఉంటే అవన్నీ సెట్ చేసి వచ్చానమాట. ఒక 2 క్యాబ్స్ అనేవి బుక్ చేసుకున్నాం, 7 మెంబర్స్ ఉన్నాం కదా. సో ఇంక మా హస్బెండ్ నేను ఫైనల్గా అన్నీ చూసుకొని కీస్ అన్నీ వేసుకొని కిందకి వెళ్తున్నాము. ఫుల్ గాలేసిందండి, అసలు మామూలుగా కాదు. ఇంకా చూసారు కదా అందరు రెడీ అయిపోయారు. అండ్ నేనైతే ఇంకా జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా అదే డ్రెస్తో వచ్చేసాను. అండ్ ఆల్రెడీ ఒక క్యాబ్ వచ్చి వెయిట్ చేసింది. సో అందులో అన్నీ సెట్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాము. అండ్ మా ట్రైన్ వచ్చేసి 7:00 అనమాట. సో రైల్వే స్టేషన్ లాంగ్ కాబట్టి సెంట్రల్కి వెళ్ళాలి. సో దూరం కాబట్టి 5:15 అలా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫైనల్లీ మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మీకు అన్ని ట్రావెల్ బ్లాగ్స్ వస్తాయండి, సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అన్నీ చూపిస్తానని అనుకుంటున్నాను. సో అందరూ మీకు ఇక్కడ బాగా చెప్తున్నారు. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మా సంక్రాంతి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.